మిషన్ భగీరథలో పనిచేసే 200 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. దీంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలోని భగీరథ పంప్ హౌస్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు ఎంప్లాయీస్. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తీసేశారని, జీతాలు లేకుండా కూడా పనిచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ ప్రారంభమైనప్పటి నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని, అలాంటి తమను ఎలా తీసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము ప్రతి సంవత్సరం అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతుంది. ఈ సంవత్సరం రెన్యువల్ కాకపోయినా COVID-19 టైంలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ చేయమంటే డ్యూటీ చేశాము. 3 నెలలు డ్యూటీ చేసిన తర్వాత సడన్గా ఒకటే రోజు జూన్ 30 రోజు రేపటి నుంచి డ్యూటీకి రావద్దు అని చెప్పేసి అన్నారు. కాంక్రీట్ దగ్గర ఉంటూ ఇలాంటి స్ట్రక్చర్లు, OHBR, OHSR, ఫిల్టర్ బెడ్లు కట్టుకుంటూ ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా డ్యూటీ చేసి క్షేత్రస్థాయిలో పనిచేసిన మాకు, కానీ ఈ COVID-19 టైంలో ఇంతమంది ఒకటేసారి 709 మంది కుటుంబాలు ఒకేసారి రోడ్డు మీద పడ్డాయి. దేశంలోనే పెద్ద ప్రాజెక్టుగా, అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు తెచ్చుకొని ఇంత పనిచేసిన మమ్మల్ని ఒకేసారి నిర్దాక్షిణ్యంగా తీసేస్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. కనీసం సీఎం గారు అన్న పట్టించుకోవట్లేదు. డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తలేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు న్యాయం